హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు షాస్ కిచెన్ ఈరోజు టర్కిష్ కీమా టికీ కబాబ్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కీమా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసేసుకున్నాను ఫైన్ ఫైన్గా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ కూడా వేసేసుకున్నాను కీమా చాలా స్మూత్గా తయారైంది కీమా కూడా సో ఫస్ట్ మనము కీమాని బాగా వాష్ చేసేసుకునేసి మిక్సీకి వేసేసి చూస్తున్నారా ఎంత ఫైన్గా ఉందో ఈ విధంగా ఫైన్గా మనము చేసి పెట్టేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకున్నాను ఒక హాఫ్ అనియన్ సన్నగా స్లైస్ చేసి పెట్టేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ వరకు సన్నగా తరిగేసుకున్నాను కొత్తిమీర కూడా తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి మసాలా చూడండి ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను ఒక స్పూను కొరియాండర్ పౌడరు టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను ఫుడ్ కలరు ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఓకే కానీ టిక్కీ మంచి రెడ్ కలర్లో వస్తుంది కాబట్టి ఫుడ్ కలర్ తీసుకున్నాను సాల్ట్ కూడా తీసేసుకున్నాను ఇది ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వీటిని అంతా మనం మిక్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక ప్లేట్ తీసేసుకునేసి మటన్ కీమా తీసేసుకోవాలి ఈ మసాలా మొత్తం బాగా పట్టించాలన్నమాట కీమాకి సో దాన్ని బాగా మసాజ్ చేస్తూ మనము కలిపేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ గరం మసాలా పసుపు ఉప్పు ఫుడ్ కలరు ఇవన్నీ వేసేసుకునేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపితేనే మసాలా బాగా పడుతుంది కీమాకి లేకపోతే అక్కడక్కడ ఉండిపోతుంది సో ఈ విధంగా మనం చేత్తోనే బాగా మసాజ్ ఇస్తూ కలుపుకోవాలి మటన్ షాప్లో అయితే కీమా కొంచెం రఫ్గా కొట్టారు అది సరిగ్గా మనకు రోస్ట్ కావు అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉండి ఉండిపోతుంది కాబట్టి నేను మిక్సీకి ఒకసారి వేసేసుకున్నాను అందువల్ల ఇది సాఫ్ట్గా తయారైంది సో రెడీ అయిన చూసారా ఇప్పుడు మనము ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి వీటిని కూడా మనం బాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది టర్కిష్ కీమా కబాబు వెరైటీగా కూడా ఉంటుంది రొటీన్గా చేసుకునే దాని దానికంటే కూడా మనం ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఇష్టపడి తింటారు కారం మాత్రము కారము ఉప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి కొంతమంది కారం తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి చూసి వేసుకోండి ఒకవేళ చిన్నపిల్లలకి సర్వ్ చేసేటట్లయితే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేశాను కదా అది వేయద్దు కారం మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కాన్ఫ్లోవర్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే కాన్ఫ్లోవర్ వేస్తే క్రిస్పీగా వస్తుంది అట్ ది సేమ్ టైము విరిగిపోకుండా ఉంటాయి మనకు కబాబ్ చూసారా రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఇంటాక్ట్గా ఉంటుంది ఇంకా బాగా వస్తాయి టికీలు సో నా డోర్ రెడీ అయిపోయింది కీమా డో రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట కొద్ది కొద్దిగా వేసుకొని రెడీ చేసుకోవాలి నేను ఫస్ట్లో బిగినింగ్లో సాల్ట్ కొంచెం తక్కువ వేసాను సో నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను మీరు సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారము ఎక్కువ అయిపోతే కూడా మనము కబాబ్ తినలేము అలాగే టేస్ట్ చేస్తే మనకు టేస్ట్ కూడా సాల్ట్ టేస్ట్ తెలవదు సో అందాజుగా చూసి ఆలోచించి వేసేసుకోండి సాల్ట్ మాత్రము నేనైతే దీనికి డీప్ ఫ్యాట్ ఫ్రై చేయను షాలో ఫ్యాట్ ఫ్రైనే చేస్తాను నేను ఈ కబాబు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదనమాట సో ఇది హెల్దీ అట్ ది సేమ్ టైం టేస్టీ కబాబు వింటర్ సీజన్లో అయితే మనకి ఇది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్ కూడా చాలా బాగుంటుంది ఇది మనం పకోడీలు ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటాం కదా ఇది హెల్తీ ఇది కూడా చేసి మనం పిల్లలకు పెట్టగలిగితే ఇది కూడా హెల్తీ డిషే సో దీనికి లెస్ ఆయిలే అవుతుంది ఎక్కువ డీఫ్యాట్ ఫ్రై కూడా అవసరం లేదు ఈ విధంగా మనము కొద్ది కొద్దిగా డవ్ తీసుకునేసి టిక్కీలు కూడా చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు హార్ట్ షేప్ కూడా చేసుకోవచ్చు స్టార్ షేప్ చేసుకోవచ్చు లేకపోతే ఒక పాలిథీన్ మీద తట్టేసి మనకు మన దగ్గర షేప్స్ ఉంటే ఆ షేప్స్తో మనము కట్ చేసుకోకుండా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ మనము టిక్కీస్ అన్నీ రెడీ చేసుకోవాలి చూసారా నేను హాట్ షేప్ ఎలా తయారు చేస్తున్నానని అంటే షేప్స్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని అంతే ఇంకేం లేదు సో రెడీ అయ్యింది ఈ విధంగా వన్ బై వన్ చేసుకునేసి పెట్టేసుకోవాలి మనము ఫ్రిడ్జ్లో కూడా మన వద్దన్నప్పుడు ఈ విధంగా టిక్కీస్ చేసేసి ఒక కంటైనర్లో మనము స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు కావలసినప్పుడు మనము ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది మనకి ఈ టిక్కీ కబాబ్లో సో ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోయింది నేను ప్యాన్ పెట్టుకున్నాను చూసారా నేను ఎంత కొద్దిగా ఆయిల్ వేసాననేసి మొత్తం కబాబ్కి ఈ ఆయిల్ సరిపోతుంది ఈ ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేసి టిక్కీస్ అన్నీ మనం దీంట్లోకి ప్లేస్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి కాబట్టి నేను ఆన్లో పెట్టాను ఫ్లేము తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి కబాబ్స్ మనకు లోపల వరకు బాగా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనము తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా ఇది ఫాస్ట్ రెసిపీ దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు మిన్స్డ్ మీట్ కాబట్టి అంటే కీమా నేను బాగా మిక్సీ కేసేసుకున్నాను సో ఇంకా సాఫ్ట్ అయిపోయింది కాబట్టి దీనికి కుకింగ్ టైం కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది వేసిన వెంటనే మనము తిప్పకూడదు ఎందుకంటే అవి క్రాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం తిప్పకూడదు వన్ సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సై సైడ్కి మనం తిప్పుకుందాం చూసారా ఒక సైడ్ అయిపోయింది మళ్ళీ సెకండ్ సైడ్కి నేను ఇట్లా స్లోగా తిప్పేసుకున్నాను ఇవి చూస్తూ ఉంటే డీప్ ఫ్రై డీప్ ఫ్యాట్ ఫ్రై చేసినట్టే అనిపిస్తూ ఉంది బాగా ఆయిల్లో వేసి వేయించినట్టు కానీ మనం అంత ఆయిల్ వేయలేదు సో ఫస్ట్ బ్యాచ్ కబాబ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం సెకండ్ బ్యాచ్ కబాబ్ కూడా వేసుకోవచ్చు అడిషనల్ ఆయిల్ ఏమి అవసరం లేదు దీనికి చూసారా నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేసుకోలేదు సో ఈ ఆయిల్లోనే మిగతా సెకండ్ బ్యాచ్ కూడా నేను ప్లేస్ చేసుకుంటున్నాను టిక్కీలు టర్కిష్ కీమా టిక్కీ కబాబ్ అనమాట ఇది దీని పేరు ఈవినింగ్ టైం స్నాక్ కూడా సూపర్గా ఉంటుంది ఈ కబాబు నేనైతే కుకుంబర్ వేసేసుకున్నాను కుకుంబర్తో కూడా ఇవి ఎందుకంటే ఇవి స్పైసీగా ఉంటాయి కబాబు ప్లస్ ఈ కుకుంబర్ టేస్ట్ బాగా ఇస్తుంది ఈ కబాబ్తో పాటు కావాలంటే మనం గ్రీన్ చట్నీ టొమాటో కెచప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కబాబ్తో పాటు ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ నేను షాస్ కిచెన్లో చాలా చేశాను మీరు ఇవన్నీ చూడాలని కోరుకుంటున్నాను మీకు ఈ రెసిపీ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఆప్షన్ ఉంటుంది ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ